భారతీయ జనతా పార్టీ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటుందా? భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా విజయావకాశాలు కావాలనుకుంటోంది, గెలవాలనుకుంటోంది. ఆ గెలుపుకి సంబంధించినంత వరకు, అంటే గెలుపుంటే ఆంధ్రప్రదేశ్లో గెలిచేస్తామని కాదు, సొంతగా పోటీ చేసి తమ బలం చూపెట్టాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ తమతో ఉండుంటే తృతీయ ప్రత్యామ్నాయంగా ఇవాళ ఎవడు అధికారంలోకి రావాలన్నా తాము తమ మద్దతుతో వచ్చే స్థాయిలో ఉండేదన్నది బీజేపీ లెక్క. కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ట్రావెల్ అవడంతో పాటు తమని ముందుకు పోనీయకుండా, ఎందుకంటే బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తునేటప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చేవాడు అలా ఆగిపోయాడు. వైసీపీ నుంచి వచ్చేవాడికి ఆళ్ళ ముగ్గురు పొత్తు పెట్టుకుంటే అటు వెళ్తే వాళ్ళకే సీట్లు వచ్చేది కాసిన, దాంట్లో మేము వదిలి ఉపయోగం ఏంటని ఆగిపోయాడు. ఇంతవరకు ఆ విధంగా బీజేపీ ఎదుగుదల స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీరియస్ ఎఫర్ట్ పెడుతోంది. ఏది ఒక బీభత్సమైనటువంటి పరిస్థితి రాకపోతే మాత్రం, అంటే బీభత్సమైన ఒత్తిడి రాకపోతే లేదా నిర్ణయం లేకపోతే మాత్రం 95% మాత్రం భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడుతోంది. ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా మొన్నటిదాకా ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళకి సంబంధించిన లిస్టు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దగ్గర ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామా వాళ్ళకి తెలుసు, జనసేన తమని ఎలా డ్రాగ్ చేస్తుందని తెలుసు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికైతే ఒంటరి పోటీకి ప్రిపేర్ కమ్మనమని చెప్పారు. అనివార్య పరిస్థితులు అయితే తప్పించి ఏమి ఉండకపోవచ్చు.